ముచ్చట్లు తీసుకొని చాలా నడుగు ఇక ముచ్చట్లు షురు చేసుకుందాం పాండ్రి ఫాల్కన్ పంప్స్ సమర్పించు దూందాం ముచ్చట్లు పవర్డ్ బాయ్ కేసీపీ రైస్ దూందాం ముచ్చట్లు షురు ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటోళ్లను మీరు ఏమంటారు ఏమంటారు వాళ్ళ నేనైతే అసలు టోళ్లను బీజే పోళ్ళు అని అంట ఏంది మల్లీశ్వరి నువ్వు ఈ ఈయనమోపార్య బీజే పోళ్ళ మీద కారానికి వాళ్ళ మీద కారటం బాగా ఆడుతున్నావు వదిలేసే అవసరమా అని అనిపిస్తున్నదా దానివల్ల నాకు కూడా ఈ కాషాయ పూళ్ళ కషాయం వ్యవహారాల గురించి చెప్పాలంటే ఇసుకొస్తుంది కానీ ఏం చేద్దాం వాళ్ళ మామూలుగా ఉంటుందా అడుగు అడుగునా తొండి వ్యవహారాలైనాయే అయితే మన తెలంగాణల ఈ తొండి బండి బ్యాచ్ సంగతి చూస్తున్నాం కదా ఖాళీ మన తెలంగాణలనే అయ్యేందువల్ల పువ్వు లీడర్లు అంతటా గట్లనే ఉన్నారు మచ్చుకు ఈ ఉత్తరప్రదేశ్ మహానుభావుల సంగతి మళ్ళీ కరుచుకొని వద్దాం అవునల్లా ఈ తొండి బండి పువ్వు బ్యాచ్లు మన తెలంగాణనే అనుకున్నా అంతటి ఉన్నాయి కదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనైతే ఇటువంటి తొండి బ్యాచ్లు వేలు లక్షలు ఉన్నాయి ఏ ఉత్తరప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రం కదా ఆ బ్యాచ్లు కూడా ఎక్కువనే ఉంటాయిలే అని సరిపెట్టుకుందాం అనుకున్నా నా మనసుకు చెప్పుకున్నా కానీ అయోధ్యలు ఉన్న ఆరాధ్యమూర్తి మర్యాద పురుషోత్తముడు శ్రీచంద్ శ్రీరామచంద్రమూర్తికే ఈ బీజేపీ వాళ్ళు టోపీలు పెట్టుకుంటా భూములు స్కాములు చేసుకుంటా భక్తి పేరుతోని పెద్ద పెద్ద కుంభకోణాలు చేస్తుంటే జిమ్మెదారి గల్ల భారతదేశ పౌరులమై ఉండి సప్పుడు చేకుందామా ఉండొద్దు కదా ఇదే ముచ్చట మీద రాజీవ్ గాంధీ బిడ్డ ప్రియాంక అక్క ఏదో చెప్తున్నది ఇందాం రారి క్యా హువా హే కి రామ్ మందిర్ కే ఆస్ పాస్ జితనీ భీ జమీనే उस पर लूट लगी हुई है भाजपा के जो नेता हैं और अधिक पदाधिकारी हैं और जो सरकारी अधिकारी हैं श्री योगी आदित्यनाथ जी की सरकार के वो सब लूट में मिले हुए हैं एक दलितों की जमीन जो खरीदी नहीं जा सकती थी वो खरीदी गई है हड़पी गई है दूसरा कि कुछ ज़मीनें जो कम दाम की थी इस तरह से बेची गई कि ट्रस्ट को बहुत ज्यादा पैसों के लिए बेची गई इसका मतलब है कि जो चंदा का पैसा है उसके साथ घोटाला किया गया है भ्रष्टाचार किया गया है इन कदा ये अक्का हिंदी लो ने अंदर की समझ आई तीर लेलता एमंटे अयोध्या रामुनि पेर जेपी ट्रस्ट कोसमनी पुव्वु पार्टोलू ऊरूरा देशमंतट कोट्ल रूपायलु वसूलु चेशारु कदा ఆ గా పైసలన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆయోధ్య పెద్దోళ్ళు ఆగమగాము ఏటమటం చేస్తున్నారు పెద్ద ల్యాండ్ స్కామ్ చేస్తూరు అని చెప్తున్నదోళ్ళా ప్రియాంక కా ఏదో నోటి మాట లకు కాకుండా కాయదా लवली తెచ్చి ఇంకా విడమర్షి చెప్పుకుంట జరుగుతున్నది ఇనుంరీ కసి రవి మోహన్ तिवारी जी को 2 కోట్లో में बेची गई जो रवि मोहन तिवारी जी की सेल लीड है जिससे जरिए जिसके जरिए वो खरीद रहे हैं जमीन उसमें अनिल मिश्रा जी जो सरसंचालक हैं आर के और राम मंदिर ट्रस्ट के ट्रस्टी हैं वो गवाह हैं और उसमें दूसरे गवाह कौन हैं ऋषिकेश उपाध्याय है, जो अयोध्या के मेयर साहब हैं तो ये दोनों गवाह हैं रवि मोहन तिवारी जी उसी दो करोड़ की ज़मीन को साढ़े अट्ठारह करोड़ में ट्रस्ट को बेच देते हैं राम मंदिर के आस जितनी भी जमीनें हैं వామ్మో ఓరిదేవుడో రామచంద్రా ఈ నోట్ల మన్నువయ్యా శ్రీరామచంద్రుని పేరుతోని గెలిచి ఆ సాములవారి దయతోని అధికారం ఎలగబెట్టుకుంటా ఆయన గుడి ఎవరంల గివ్వెం పనులు జనాలను మాయ చేసుట్ల ఈ మాయగాళ్లను మించినోళ్లు లేరుగాక లేరు గింత తొండి బ్యాచిని ఇంకేడ చూడలేదొల్ల నేనైతే తిమ్మిని బమ్మిని చేసుడు భూ కుంభకోణాలు చేసుడు రైతుల్ని సతాయించుడు కార్పొరేట్లకు దేశాన్ని అమ్మిపారేసుడు ఇవో ఇసోంటి పనులు ఈ బీజే పొళ్లకు వెన్నెతోని పెట్టిన విద్య అనుకున్నా గాని ఆఖరికి రాములోరికి కూడా పంగనామాలు పెట్టే బ్యాచి ఇదని నేనైతే అనుకోలేదొల్లో శ్రీరామచంద్ర ప్రభో నీకే టోపి పెడుతున్న ఈ బీజే పొళ్లను మాత్రం అస్సలు క్షమించకు స్వామి అనంటున్నారు పబ్లిక్ మాట్లాడే ఉంటాయని తెలుసు మాట్లాడే రోబోలు ఉంటాయని కూడా తెలుసు కానీ మాట్లాడే పెన్నులు పెన్నులుంటాయన్న ముచ్చట నాకైతే ఇప్పుడే ఎరుకయింది అవుల్లా పెన్నులు మాట్లాడుతున్నాయి మాట్లాడుడేందల్లా మిమిక్రీలు కూడా చేస్తున్నాయి నమ్మబుద్ధి కాకుండా చూడుండ్రి ముచ్చట మీరే పెన్ను మాట్లాడుడేది చిత్రంగా చెప్తున్నారు ఇల్లు అనుకుంటారులే ఈగో అరే వా బుక్కులున్న బొమ్మల పేర్లు డైలాగులన్నీ భలే చెప్తుందిగా ఈ పెన్ను గమ్మతే అనిపిస్తుంది అగో ఏ బొమ్మ మీద చూపెడుతుంటే ఆ బొమ్మ లెక్క సపోర్ట్ చేస్తుంది మస్తుంది కదా ఈ మాట్లాడే పెన్ను ఎక్క కాదల్లా మన పట్నంలో ఎన్టీఆర్ గార్డెన్ కాడ పెట్టిన బుక్ ఫేర్ ల మాట్లాడే పెన్నులను ఈ నడమ కరోనా పుణ్యమా అని మొత్తం ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి కదా ఇక కూరగాయలకు ఫోన్ చదువుల మీద ఇంట్రెస్ట్ పోయింది అసలే మనసు పెడతలేరు అసంటోలకు ఈ మాట్లాడే పెన్నుతో మళ్ళీ ఇంట్రెస్ట్ తెప్పియచ్చు అని అంటుర్రు అంబెటో కొనుక్కుంటే ఒక పెన్ను ఇరవై బుక్కులు ఇస్తారట ఇరవై బుక్కులే కాదు ఎప్పటికప్పుడు కొత్త కొత్త బుక్కులను అప్డేట్ కూడా చేయొచ్చట అట ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పోరగాళ్లకు మంచిగా వన్కొస్తా సూచిరు కదా మరి ఎవరన్నా కావాలంటే పోయి కొనుక్కో్రీ లేదంటే అటుకే బుక్కులు కొనే పోతే పోరగాలను ఎంటేసుకుపోయి చూపెట్టుర్రి కొని మురువకున్నా సూషన్ మురుస్తారు మరి కానీ పూరగాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించుడు బాగానే ఉంది గాని ఈ మాట్లాడే పెన్నుల అలవాటు అయితే సొంతంగా చదివేందుకు బద్దకిస్తారేమో అది కూడా ఆలోచించి వాడుకోవాలి కొనేటోళ్ళు కూరగాయళ్లకు ఇంట్రెస్ట్ కల్పించేదాకా వాడుకుంటే మంచిదే కదా ఇప్పుడు మనం అర్జెంట్గా మహిబాద్ జిల్లా కాడి పోవాలల్లా అడ ఒక ఊరున్నది ఆ ఊళ్ళే ఒక తోట ఉన్నది ఆ తోటల తోట రానున్నది తోట రానా మాకు తోటరాముడు తెలుసు కానీ తోట రాని ఏందవ్వా అని అంటారా అదే విచిత్రం అంటే ఆ తోట రాని జనాలను ఎటమటం చేస్తున్నదట మామూలుగా కాదు చూస్తే మీరు అవుతారు దయచేసి ఉంటే కళ్ళు మూసుకొని ఈ ముచ్చట చూడు రమ్మ గంతే పాండ్రి మరిగా ఉన్నారు ఇగో ఇప్పుడు మనం మహిబాద్ జిల్లా కే సముద్రం మండలం మంచాతండం కాడు ఉన్నాం వల్ల ఈడ బాలు అనే రైతుకు మిరప తోట ఉన్నది ఆ తోట కడిగిపోదాం రా రి అవో వీళ్ళేమో నిలబడి గుసగుస పెట్టుకుంటారు కదా మీ బాధ నాకు ఇగో ఈ అన్న పోటు ఒక పోతుండు నిలబడి చూస్తున్నారు కదా సినిమా చూసినట్టే అవ్వరో గి అన్నని అయితే పరీక్ష పెట్టి చూస్తున్నాడు కదా ఏమున్నది గంతకనము షీ ఫస్ట్ ఆ బొమ్మను తీసేయి చిన్న పిల్లగాళ్ళు ఉంటే దడుచుకుంటారు వల్ల ముచ్చట పెడుతున్నాడు ఏమైంది తాత బొమ్మను ఆగం మురిసిపోతున్నావా బాధపడుతున్నావా మన మాట ఇంటలేడు కదా మేడం గారికి ఏమో చెప్పుకుంటుండు జర పక్కక వచ్చి మాట్లాడే ఏంది అసలు నీ రామాయణము గిట్ల చేస్తే ఎట్లనే తాత బొమ్మ చూస్తే మంచిగా అందంపడతాండి బొమ్మ చూస్తే లోకం అంతా నవ్వుకుంటా పోతారు బొమ్మని అంత ఎంత అంత డైరీ డైరీ మీద పెట్టి బొమ్మని ఇట్లా కాదు కాని ఈ బొమ్మ పెట్టిన రైతుని అడుగుదాం బాలన్నా ఓ బాలన్న ఏంది మిరప తోటల గిసాంటి పోటువలు పెట్టినావు ఈ తోటల కోతులు ఇట్లా వస్తున్నాయని ఈ బొమ్మ వేసినావు ఈ బొమ్మ ద్వారా మా కోతులు వస్తలేవు తోట పూత వస్తుంది కోతులు వచ్చి అంత ఆగం చేస్తా అంటే బొమ్మ వేసినాం బొమ్మ బొమ్మ బాగుంది అందరు చూసి నవ్వుతున్నారు దృష్టి తలగకుండా ఉండడానికి బొమ్మ ఈ బొమ్మ చూసి కోతులు పందులు పారిపోతున్నాయట అయితే కోతులు ఈ సేనును ఖరాబ్ చేస్తున్నాయట అందుకే వాటిని ఎలగొట్టేసేందుకే ఇగో ఈ అన్న ఎవలో ఫారెన్ ఆమె బొమ్మ పెట్టిండు ఇక బొమ్మను చూసి పందులు కోతులు పారిపోతున్నాయట అందుకే ఈ పోటు వల్ల ఉన్న మేడం గారికి దండేసి దండం కూడా పెడుతున్నాడు చూసిండ్రోల్ల ఈ రైతు ఉపాయం ఎట్లున్నదో మొన్నటికి మొన్న కూడా గిట్లనే ఆదిలాబాద్ జిల్లాలో ఉండే రైతు షేన్ల సమంత పోటు పెట్టుకొని మురిసిపోయిండు ఇక మహిబాద్ రైతే ఏమో ఇంగ్లీష్ ఆమె బొమ్మ పెట్టుకొని జనాలను పరేషాన్ చేస్తుండు మొత్తానికి కోతులు వారిపోవడేందో కానీ ఈ బొమ్మను చూసి జనాలు వస్తున్నారో ఈ తోటలకు ఏ మాట కా మాటన ఎప్పటికి ఎప్పటికీ సీకేను మాటను తింటే నాకు బోరు కొడుతున్నదల్ల అందుకే వారానికి ఒక్కసారన్నా వల్ల చేపల వల్ల చాలా రకాలు ఉంటాయి కదా కొర్రమట్టలు రౌలు బొచ్చలు పాంపెట్లు ఇగో ఇట్లా మస్తు తీర్లు ఉంటాయి ఆదివారం ఆదివారం అయితే హైదరాబాద్ రామ్నగర్ కడ చూడాలి అసలు ఎన్నో తీర్ల చేపలు కనబడతాయి మీకు ఏ శాప కూడా సమజే కాదు ఇప్పుడు ఈ చేపల మార్కెట్ ముచ్చట మాకెందుకు మళ్ళీ శ్వరి అని అంటారా ఎందుకంటే మీరు ఇదివరకు ఎన్ని చేపలు చూసినా ఇగో ఈ షాప మాత్రం చూడలేదు ఆ చేప మీ దర్శనానికి వచ్చిందల్లా మాట మరి అబ్బా అగ జూడురీ పెద్ద షాప ఇంతకు షాపనేనా తిమింగలమా ఏ షాపనే ఇది దునియా మొత్తంలో ఉన్న షాపలల్లా ఇదే పెద్ద జాతి షాపనట షార్క్ షాప అగ జూడురి మీరు కూడా అయితే మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఉన్న విశాఖపట్నంకి వచ్చింది ఆడ బీచ్ ఉన్నది కదా బీచు గా తందిడి బీచ్లా కొందరు షాపలు పట్టేందుకు వలేశ్వర్రు ఆ వలలల్లా ఇగో ఈ షాప చెక్కిందోల్లా దీన్ని బయటికి గుంజేందుకే మస్తు తనలాడిర్రు ఇక బయటికి వచ్చినాక మస్తు పరేషాన్ అయిన్రు అూడు ఎంత పెద్ద షాపనా ఇదుతుందా ఇదట యాభై అడుగుల పొడుగు రెండు టన్నుల ఈ ఇక ఈ శాపం చూసుడుతోనే దీన్ని వట్టునోళ్లకు గజ్జుమన్నది ఎందుకన్నా మంచిది జంగల్ ఆఫీసర్లకు చెప్పిర్రు ఇక వాళ్ళచ్చి దీన్ని మంచిగా పరీక్ష పెట్టి చూసి ఫోటోలు గీటోలు తీసిర్రు ఇక ప్రపంచంలోనే పెద్ద షాప మన బీచ్లకు కనబడు మన దేశానికే మన బీచ్కే గర్వకారణం కాబట్టి దీన్ని కోసుకొని కూడా తరీక కాదని అనుకుర్రు ఇక ఈ గంతే వాపసు పంపిర్రోల్లా అగ పోతుంది పోవే పో నీకు నీళ్ల నూకలు బాకీ ఉన్నాయి మంచిగా ఈ నీళ్ళు తిరుగు ఇళ్ళకి దొరకకు లోపలికి పో ఏమంటున్నా ఆగ పోతుంది బాయ్ బాయ్ షార్క్ షాపా లేనిదే అమ్మలేనిదే లేదు అందుకే అమ్మ గొప్పతనం ఎప్పటికీ మర్చిపోవద్దని ఏడాది కోపారి మదర్స్ డే జరుపుకుంటాం ఇక నాయనల ఇలువ నాయే మన లైఫ్ డైరెక్టర్లు డాడీలే కదా అందుకే నాయన గొప్పతనం యాడ్ చేసుకుంటా ఫాదర్స్ డే చేసుకుంటాం గురువు లేకుంటే విద్య లేని వింత పశువులమే అవుతాం కాబట్టి గురువుల గొప్పతనాన్ని తలుచుకుంటా టీచర్స్ డే జరుపుకుంటాం ఇట్లా ఒక్కొక్కళ్ళ గొప్పతనాన్ని తలుచుకుంటా ఒక్కో రోజును జరుపుకుంటున్నాం కదా అగో అట్లనే పెట్టే రైతుల గొప్పతనాన్ని మెచ్చుకుంటాందుకు కూడా ఫార్మర్స్ డే అని ఒక రోజున్నదని తెలుసానల్ల మీకు తెలిసినా తెలువకున్నా ముచ్చటైతే చూసి ఇక ఎప్పుడో కాదుల్లా డిసెంబర్ ఇరవై మూడు నాడే జాతీయ రైతుల దినోత్సవం అంటే ఇలా బేస్తారం నాడే అన్నట్టు ఇగో మన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాడుండే మహిళా రైతక్కలుండి పొలంలోనే ఫార్మర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు కేక్ కట్ చేసి హ్యాపీ ఫార్మర్స్ డే రైతు లేనిదే నిజమే కదా రైతు లేకుంటే అజమేడు ఉంటది పైసలు పెడితే కొనుక్కొని తినొచ్చనే అనుకుంటారు అందరూ కానీ పైసలు నచ్చేసిన తలకగా పంటలు వండియలేం కదా ఆ ముచ్చట తెలవదు కానీ మదర్స్ డే ఫాదర్స్ డే టీచర్స్ డే జరుపుకున్నట్టు ఫార్మర్స్ డే మాత్రం జరుపుకుంటలేం మనం అసలు రైతుల కోసం ఒక రోజు ఉంది మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి నాడే రైతుల దినోత్సవం జరుపుకుంటారన్న ముచ్చటే తెలవదు చాలా మందికి సరిగ్గా ఇరవై ఏళ్ల కిందట సురవైంది మన నేషనల్ ఫార్మర్స్ డే మన తన తక్కువ గాని ఉత్తర దిక్కున్న రాష్ట్రాల బాగానే చేసుకుంటారట ప్రధానమంత్రి పోస్టుంది కొన్ని నెల్లే గాని రైతుల కోసం ఎన్నో స్కీములు పెట్టిండట రైతులకు మనకొచ్చే వైలు కూడా మస్తుగా రాసిందట చరణ్ సింగ్ సారు కానీ ఇదివరకేమో గాని ఇప్పుడు మాత్రం బై ఎరకవుతుంది అందరికి ఇవ్వన్నట్లో అయ్యాలి ధూమ్ దామ్ ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు ఇంకూమ్ దా ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది అప్పటిదాకా మీ అందరికీ ఎరుకున్నదే కదా నల్లా అది ఉండు రీటీ న్యూస్ నమస్తే